సో నమస్తే విజయవాడ. సినిమా అయితే టెరిఫిక్ రెస్పాన్స్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఇవ్వాలని అన్నట్టు నడుస్తుంది సినిమా అయితే. సినిమా అయితే నువ్వానే నడుస్తుంది. సో నమస్తే విజయవాడ. నేను ఇప్పుడు గుంటూరు శ్యామల థియేటర్ అండ్ విజయ టాకీస్ రెండింటికి వెళ్ళి వస్తున్నా. టెరిఫిక్ అంటే హౌస్ ఫుల్స్ నడుస్తున్నాయి. అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఏమో నువ్వానే అన్నట్టు పోటీ పడి నడుస్తుంది సినిమాలో. అండ్ యా, సో చాలామందికి నాకు డౌట్ఫుల్ ఉండే, అరే నా అంటే నా ఫ్రెండ్స్ కానీ నా ప్రొడ్యూసర్స్ కానీ నా పార్ట్నర్స్ కానీ ఏమంటున్నాయి అంటే, అరే ఇది నువ్వు తెలంగాణలో తీసినావు ఆంధ్రాలో నడుస్తా లేదా అన్నట్టు పిచ్చి డౌట్ పెట్టారు. బట్ ఐ వాజ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఎందుకంటే కళ బాగుంటే అంటే ఆర్ట్ అనేది బాగుంటే అది భాష యాస దాటేస్తుంది. ఇది మా తరుణ్ భాస్కర్ చెప్పినండే. సో సేమ్ మేలోనే లైక్ టెరిఫిక్ రెస్పాన్స్ అన్నట్టు. అండ్ ఇన్ ద నైట్ మేము వైజాగ్లో ఐనాక్స్కి వెళ్తే కూడా ఐ సా ఆల్ ఫ్యామిలీస్ ఎంజాయింగ్ ద ఫిలిం. సో ఇట్స్ వెరీ లైక్ వెరీ బిగ్ ప్లేజర్ టు అస్. అండ్ యా, విజయవాడ శకుంతల టాక్స్ కూడా వెళ్ళినాము ఇందాక. టెరిఫిక్ రెస్పాన్స్ అండి. అసలు నేను నార్మల్గా నాకు కొత్త హీరో కదా, బౌన్సర్లు ఉంటారు కదా, సో నాకు కాలు దెబ్బ కూడా తగిలింది. సో ఇవన్నీ పక్కన పెడితే ఐ హ్యాడ్ లైక్ స్మాల్ రిక్వెస్ట్ టు మీడియా, చిన్న థింగ్ ఒకటి నేను అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చెప్పాలనుకుంటున్నా. సో మా సినిమాకి సంబంధించి మేము ప్రమోషన్స్లో నా ఇన్స్టాగ్రామ్లో నేను ఒక వీడియో పెట్టాను. సో మా ఫ్రమ్ డే వన్ దిస్ ఫిలిం ఆల్వేస్ హ్యాడ్ లైక్ ఫ్యూ పీపుల్ హూ వాంటెడ్లీ డూయింగ్ సంథింగ్ రాంగ్ టు ద ఫిలిం. సో ఒక 5 మంది ఇట్లా మైక్లోకి వచ్చే సినిమా బాగాలేదని కావాలని చెప్పాలనుకుంటున్నారు. ఆ దెబ్బలు జనాలు పట్టించుకోకుండా సినిమా నడుస్తూనే ఉంది. సో వాళ్ళు ఏం చేశారంటే మా పర్సనల్ వీడియోని కూడా ఒకటి తీసుకొని లాస్ట్లో ఒక పీస్ ఉన్నది కట్ చేసి దే ఆర్ మేకింగ్ ఇట్ వైరల్. సో దిస్ ఈస్ వెరీ బ్యాడ్ జోక్. మీరు ఒక సినిమాకి కానీ ఒక మనిషికి కానీ చేయాలనుకోవడం అనేది ఇట్స్ వెరీ బ్యాడ్ జోక్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇప్పుడు సినిమా చాలా బాగా నడుస్తుంది. అండ్ ఈ టైంలో మేము ఏం చేసినా సినిమా బాగా నడవాలని, మీకు సినిమా నచ్చుతుంది మేము సినిమా ఇంకెన్నో నడిపించాలని చెప్పే చేస్తాము. సో యా, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విజయవాడ, నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంది. అండ్ ఈవెన్ వైజాగ్, నేను 3 డేస్ అండి రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ విజయవాడ, గుంటూరు ఇవన్నీ ఫినిష్ చేసిన. లైక్ నిన్న మార్నింగ్ నుండి లిటరలీ నిద్ర లేదు. బట్ వెరీ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఇంకొంచెం మిగిలిన ఏరియాస్ కూడా మేము రేపు హైదరాబాద్కి వెళ్ళి విత్ ఇన్ 3-4 డేస్ వీఆర్ గోయింగ్ టు ఫినిష్ హోల్ ఆంధ్ర. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మీడియా కమింగ్ డౌన్. యా, అది మేము అది ఎగ్జాక్ట్లీ ఆ వీడియో నేను దాని గురించి మాట్లాడుతున్నా. దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ వాంట్ టు పుల్ డౌన్ ద ఫిలిం, హూ వాంట్ టు పుల్ డౌన్ ది ఫిలిం. సో అంటారు కదా ఎదిగే కొద్దీ ఒదుగుంటామని, అది కొంచెం నాకు తక్కువ ఉన్నట్టుంది నేపర్. ఆ చిన్న మాటను పట్టుకొని దేర్ ఇస్ అ 40-second వీడియో ఆన్ మై ఫేస్బుక్ వాల్, దేర్ ఇస్ అ 40-second వీడియో ఆన్ మై ఇన్స్టాగ్రామ్ వాల్. సో దట్ ఈస్ అబౌట్ పీపుల్ హూ వాంట్ టు పుల్ దిస్ ఫిలిం డౌన్. ఆ దాంతో నాకేం ఫరక్ పడదు. సో వాళ్ళే ఈ వీడియోని కూడా ఎండింగ్ పెట్టి కట్ చేసి లాగిద్దు. దట్ ఈస్ వెరీ బ్యాడ్ జోక్. అసలు అంటే నువ్వు ఒక మనిషిని పోటీ పడి లాగుతుంది నీకు. అంతేగాని అది కూడా నేను మీడియాలో చెప్పింది కదా, దట్ ఈస్ మై పర్సనల్ వీడియో, ఇట్స్ మై ఓన్ స్పేస్ వాళ్ళు ఇన్స్టాగ్రామ్. దాంట్లో పెట్టింది మొత్తం ఉద్దేశం ఎన్నింది తీసి లైక్ ప్రొవోకింగ్, జనాలని మోటివేట్ చేయడం అంటారు. తెలుగునోడు ఆలోచిస్తాడు, తెలుగు లేనివాడేమో అరే వీడు ఏదో చేసేసినా వీడిని ఎవరినో అనేసినా అని. సో దట్ వీడియో హ్యాస్ నథింగ్ టు డూ విత్ నా మీడియా. నా నేను అన్నది అది మీడియాని కాదు. నాకు రివ్యూ కొంతమంది తక్కువ స్టార్లు ఇచ్చినా ఎవరు టేస్ట్ అవ్వలేదు. ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఓన్ చాయిస్, వాళ్ళని కాదు. అండ్ నేను ఆడియో లాంచ్ అందరికీ డౌట్ ఉంది. అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ఎనీ అదర్ హీరో ఆల్సో, ఇట్స్ నాట్ అబౌట్ ఎనీ అదర్ హీరో ఆల్సో. ది హోల్ థింగ్ ఈజ్ అంటే నా సినిమా పోస్టర్లు కూడా చింపేసారు భయ్, హైదరాబాద్లో ఉన్న పోస్టర్లను చింపేశారు. దేర్ ఆర్ ఫ్యూ పోస్టర్స్ నా ఇమేజెస్ కూడా ఫేస్బుక్లో పెట్టాం. అంటే అక్కడ దాకా వచ్చినప్పుడు కొంచెం బాధ అవుతుంది. అంటే నాకు యాంటీ ఉండొచ్చు, సినిమా యాంటీ ఉండొచ్చు, కానీ నా పోస్టర్ చెప్తే నాకు బాధ కదా. సో అది నేను హైదరాబాద్ వచ్చినాక జరిగిందని చెప్పి ఐ రియాక్టెడ్ ఫర్ దట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. దాన్ని స్మార్ట్గా ఉన్న వీడియోని తీసుకొచ్చి ఆ ఎండింగ్ పెట్టి కట్ చేసి దాన్ని ఈ గంటలో వైరల్ చేసేది. దట్ ఈస్ వెరీ బ్యాడ్ అన్నట్టు, ఇట్స్ వెరీ బ్యాడ్ జోక్. అట్లా చేయలేదు. ఏమన్నా ఉంటే టకాఫర్ ప్రాపర్ పాయింట్తో రావాలి ఒక దగ్గరకు. సో దట్స్ నాట్ హ్యాపెనింగ్. బట్ ఎనీవేస్ అది నా ఇన్స్టాగ్రామ్, నా ఇన్స్టాగ్రామ్లో నేను ఒక పాస్వర్డ్ వాడినా.
నో ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్ నేను అది కూడా చేసి ఉండొచ్చు అది చేసి ఉండొద్దు అని బట్ దానివల్ల కూడా ఎవరికన్నా బాధ అయితే నిజంగా సారీ బట్ దాన్ని ఛాన్స్ లెక్క తీసుకొని నన్ను ఏమన్నా చేయాలనుకుంటే ఎవ్వరు ఏం చేయలేదు బాస్ సారీ నేను చెప్తున్నాను ఎందుకంటే నేను తీసిన సినిమా అట్లాంటిది నేను హానెస్ట్గా తీసిన ఒక 80 మంది కొత్తలను పెట్టి నా సినిమాతో పాటు 100 మందికి లైఫ్ ఇద్దామనుకుని చేసిన ఇప్పుడు ఈ సినిమా తర్వాత సినిమా చూసిన వాళ్ళని అడగండి ఎంతమంది యాక్టర్లు వచ్చారు ఎంతమందికి లైఫ్ వస్తుంది అండ్ లిటరల్లీ నేను హీరో అయిపోదామని సినిమా తీసుకోవాలనుకుంటే నేను అదే 5 కోట్లు పెట్టి ఒక మంచి కమర్షియల్ సినిమా చేసుకుంటాను కానీ పెద్ద సీనియర్ పాడి పెట్టుకుని నాతో పాటు ఒక 10 మంది అందరూ నాతో పాటు ఒక 10 మంది పైకి రావాలని చెప్పి 10 మంది కొత్తలను పెట్టుకుని నా స్నేహితులను పెట్టుకొని అందరిని పెట్టుకుని సినిమా తీసి ఒక్క దెబ్బకు 10 మందికి లైఫ్ రావాలని సినిమా తీసిన అట్లాంటి వాళ్ళు కూడా కాల్వర్తో పెంచుదాం అనుకుంటే మాత్రం రెడీ నేను రెడీ కాకపోతే రైట్ రూట్లో రండి అండ్ ఐ నెవర్ అబ్యూస్ ఆన్ మీడియా అండ్ ఐ నెవర్ అబ్యూస్ ఎనీవన్ నాకు అన్నం పెట్టేది సినిమా నాకు అన్నం పెట్టేది మీడియా వాళ్ళు నాకు అన్నం పెట్టేది మీడియా ప్రింట్ మీడియా లేదా నా రివ్యూ కూడా నేను నెక్స్ట్ టైం మంచి సినిమా తీస్తా ఇంకొంచెం రేటింగ్ ఎక్కువ వస్తుంది అనుకుంటా కానీ నాకు రేటింగ్ తక్కువ వచ్చిన నేను ఎందుకు మాట్లాడాలంటే అందరికి నచ్చినట్టు తీయాలంటే ఆట ఉండాలి ఇప్పుడు అమెరికన్ సినిమా తీస్తే ఎందుకు తక్కువ రేటింగ్ వేస్తలేరు అందరూ ఇప్పుడు ఒకటి నచ్చదు ఒకటి నచ్చదు కాకపోతే నేను తిట్టిందని వేరే దాన్ని కనెక్ట్ చేస్తూ చూసినా దట్ ఈస్ వెరీ సిక్ అండ్ ఐఎమ్ నాట్ నేనేం భయపడతలేదు దాని గురించి నాతో రైట్ రూట్లో వచ్చి ఫైట్ చేయాలి అండ్ రెడీ ఎనీవేస్ థ్యాంక్ యూ మీడియా బట్ యా ఈ సినిమా ఆగదు లైక్ నేను నా చేతిలో ఉండలేదు అంత టెరిఫిక్ స్పీడ్తో నడుస్తుంది సినిమా అండ్ మేమే అసలు 3 రోజుల నుండి కలెక్షన్ చూసి మైండ్ బ్లాక్ అయిపోతుంది బికాస్ ద ఓపెనింగ్ సార్ లైక్ లిటరల్లీ ఒక పెద్ద హీరో ఓపెనింగ్స్ వచ్చినట్టే ఉంది ఫర్ దట్ ఐఎమ్ సో బ్లెస్డ్ విత్ ఆడియన్స్ ప్రేక్షకుల దేవుళ్ళకి మళ్ళీ నా థ్యాంక్స్ సారీ నాకు తెలుగు కొంచెం అనిపిస్తుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మీరు కూడా సినిమా చూడాలన్న మస్తు ఉండరు చలో ఆ లైఫ్ చూసి చూసి ఏం అనిపిస్తారు ఓకే.